మెదక్ జిల్లా రామాయంపేటలో గత కొంతకాలంగా దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, మురుగు కాలవల శుభ్రత పూర్తి స్థాయిలో లేదని, పిచ్చి మొక్కల తొలగింపు చేయాలని, దోమలు పెడత బాగా ఉంటే సీజనల్ వ్యాధులు వస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురి కావాల్సి వస్తోందని, కరోనా వ్యాధి ప్రబలిన ఈ రోజుల్లో ఇతర వ్యాధులు వచ్చినా ఆసుపత్రిలో చూసేవారు కరువవుతున్నారు కాబట్టి దయచేసి రామాయంపేటలో దోమల బెడద నుంచి రక్షించడానికి రసాయనాలు పిచికారీ చేసి ఫాగింగ్ చేయాలని, మురుగు కాలువలు పూర్తి స్థాయిలో శుభ్రపరచాలి అని, పట్టణంలో పెరిగిపోయిన పిచ్చి మొక్కలను తొలగించాలని, రామాయంపేట పట్టణ అన్ని ప్రాంతాల్లో శుభ్రంగా ఉండేటట్లు చూడాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు రామాయంపేట బీజేపీ పట్టణ శాఖ. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు శంకర్ గౌడ్, కౌన్సిలర్ సుందర్ సింగ్, బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఎండి జహీరుద్దీన్, నరేందర్, శ్రీకాంత్ పాల్గొన్నారు. లేకపోతే దానికి సంబంధించినటువంటి పన్నెండు వార్డులలో అన్ని వార్డులలో అయ్యేలాగా చూడండి సార్. మొత్తం చెట్లు చాలా అమలుగానే ఉంది సార్. అక్కడ చెట్లు వేయడం వల్ల చాలా బొమ్మలు బాగుంటాయి. అంటే మేము కొత్త సిస్టమ్ ఫాలో అవ్వాలని చూస్తున్నాము. మనం ఆల్రెడీ మనం వాటిలో డిస్కస్ చేస్తాము. చాలా మటుకు మురుగు కాలువలు శిథిలమైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాటిని అదేవిధంగా కొనసాగుతూ రామాయంపేటలో గత కొద్ది రోజులుగా దోమలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి, వీటిని నివారించే చర్యలు తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ కరోనా నేపథ్యంలో అటుపక్కకు ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వ్యాపించే సందర్భంగా ఈరోజు ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అటు మున్సిపాలిటీ అధికారులపైన ఉన్నందున వారిని తప్పనిసరిగా మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకొని దోమలను వెంటనే నివారించే చర్యలు చేపట్టి ప్రజలను ఈ యొక్క దోమల బారి నుంచి రక్షించాల్సిందిగా ఈ విధంగా తెలియజేస్తున్నాం. రామాయంపేటలో పెరుగుతున్న దోమల దృశ్య, ఈ వాతావరణం చేంజ్ అయింది కాబట్టి వెంటనే దోమల నుంచి కాపాడాలని, చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే కమిషనర్ గారు కూడా హామీ ఇచ్చారు. ప్రతి వార్డుకి మొత్తం ఒకటేసారి సిబ్బందిని పంపించి 2 రోజులలో మొత్తం పని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు, ఇవ్వడం జరిగింది. పైన ఇప్పుడు మేము కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన ప్రతి వార్డులో మందు స్ప్రే చేయించాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. ప్రతి వార్డులో చేపిస్తానని కమిషనర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది.